రఘురామకృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సిబిఐ యొక్క స్టాండ్ మొదటి నుంచి ఎలా ఉంది అన్న దానికి సంబంధించి ఆ సిబిఐ స్టాండ్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు, మరి ముఖ్యంగా ఒక మీడియా రఘురామకృష్ణంరాజు గారు, వీ బ్యాచ్ అంతా కనుక వీళ్ళ బాధ ఎలా ఉంటుందో నేను ఇంతకుముందు ఒక పాటల రూపంలో వివరించాను. నిన్న సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సిబిఐ తరఫున ఆర్గ్యూ చేస్తున్న అతనికి జ్వరం వచ్చింది అని చెప్పి మళ్ళీ ఒక వారం రోజులు టైం కావాలి లిఖితపూర్వక వాదనలు కానీ, తర్వాత కోర్టు 4 రోజులు టైం ఇచ్చి నెల 30వ తేదీకి వాయిదా వేసిన తర్వాత ఇంకా వీళ్ళ బాధ ఏ స్టేజ్కి పోయి ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఆ బాధ అనేది ఇంకొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళి ఏకంగా సిబిఐ మీద ఒత్తిడి తెద్దామనుకున్నారో లేకుంటే సిబిఐ మీద ఆరోపణల కోసమో మరేదో నేను ఏకంగా కనుక ఛానల్లో డిబేట్లో పెట్టేసుకుంటూ సుదీర్ఘంగా ఆ రఘురామకృష్ణంరాజు గారి తరఫున వాదనలు సిబిఐ కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి ఆ న్యాయవాదిని కనుక డిబేట్లలో కూర్చోబెట్టుకొని మొత్తం మీద ఈ నెల 30వ తేదీ సిబిఐ అనేది ఎటువంటి లిఖితపూర్వక వాదనలు వినిపించాలో వీళ్ళే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. సీరియస్లీ ఆ ఛానళ్లలోనే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సిబిఐ వాళ్ళు కొందరు అధికారులు డబ్బులకు అమ్ముడుపోయారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయని చెప్పి వీళ్ళ అభిప్రాయాలను ఆరోపణల రూపంలో చెబుతూ ఉన్నారు. అండ్ ఇన్ కేస్ వీళ్ళవన్నీ కనుక చూస్తే సిబిఐ వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానో లేకపోతే మధ్య మార్గంగా ఏదైనా కనుక ఒక లిఖితపూర్వక వాదన వినిపిస్తే చివరికి వీళ్ళు సిబిఐ వాళ్ళ మీద కూడా ఈ రఘురామకృష్ణంరాజు గారు మరొకరు ఒక పిటిషనో లేకుంటే వాళ్ళకు వ్యతిరేకంగానే మరో కేసు కూడా వేసినా కూడా ఆశ్చర్యం లేదేమో అని చెప్పి వీళ్ళని చూసి అనిపిస్తోంది. ఆఫ్ కోర్స్ వీళ్ళు చెప్పినా ఇంకొకరు చెప్పినా కనుక ఎప్పటి నుంచో కూడా సిబిఐ అనబడేది ప్రభుత్వాల చేతిలో పంజరంలో ఉన్నటువంటి చిలకే, రెండో మాటకు తావులేదు. 10 సంవత్సరాల కిందట అదే మాటే, ఇప్పుడు కూడా అదే మాటే, రెండో మాటకేం వలేం, స్వతంత్రంగా పనిచేస్తున్నారని చెప్పి ఎవరు ఏమీ అనుకోవటలేరు. బట్ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్, వీళ్ళ కథ ఏంది అని అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇదే చెబుతున్నారు, సిబిఐ అప్పుడు జాయింట్ డైరెక్టర్గా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు సిబిఐకి మంచిగా ఉండేనంట. అప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అంటూ ఉన్నా కూడా లక్ష్మీనారాయణ లాంటి ఆఫీసర్స్ పనిచేసినప్పుడు సిబిఐ గౌరవం చాలా పెద్దగా పెరిగిందంట. అవును, ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, ఆయన మీద ఛార్జ్షీట్ మీద ఛార్జ్షీట్ అంటే ఒకదాని మీద ఒకటి కేసులు పెడుతూ 16 నెలలు జైల్లో ఉన్నారు. కాబట్టి అప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు తోపులు తుడుంకాన్లు అంతకు మించిన ఈ మరొకరు ఇంకొకరు కనిపించరు. అఫ్కోర్స్ ఆయనతో పాటు ఏమంటారు మరెవరైనా పేర్లన్నా చెప్పకుండా బాగోదు అనుకున్నారు, మన రాష్ట్రంతో సంబంధం లేని మన రాష్ట్రానికి చెందిన ఒక సిబిఐ వ్యక్తి ఆయన ఎవరైనా నాగేశ్వర్ అంట, నోట్ల నుంచి మొత్తం బురదకం పోయి కక్కుతున్నాడు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత. అట్లాంటి వాళ్ళు వ్యవస్థలు ఎట్లా కాపాడతారో మనకైతే అర్థం కాదు. ఆయన పేరు ఇంకెప్పుడో రిటైర్ అయిపోయినటువంటి అరవింద్ రావు గారి పేర్లు వీళ్ళందరినీ ఉదాహరించుకుంటూ, ఎందుకంటే ఒక జేడి లక్ష్మీనారాయణ పేరే చెబితే బాగోదు కదా, మళ్ళీ ఇంకేమని అనుకుంటారేమో జనం అని చెప్పి వీళ్ళ పేర్లు కానీ చెబుతూ అప్పుడు సిబిఐ అనేది బాగుండేదట. ఇప్పుడు బెయిల్ అనేది వేయడంలో బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ అనేది ఒక లిఖితపూర్వక వాదన వినిపించడంలో వీళ్ళు చాలా డిలే చేస్తూ ఉన్నారు కాబట్టి సిబిఐ అధికారులు అమ్ముడుపోయారు అనే విధంగా వీళ్ళు ఏకంగా ఆరోపణలే చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ రఘురామకృష్ణంరాజు గారి తరఫున ఈ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నటువంటి న్యాయవాది సిబిఐ కోర్టులో చేయాల్సిన ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అనేది ఉల్లంఘించారు నిబంధనలు, ఆయన బెయిల్ను రద్దు చేసి ఆయన కస్టడీలోకి తీసుకుంటేనే సిబిఐ అనేది మంచిది అని చెప్పి అంగీకరించాల్సి ఉంటుంది జనం అనుకుంటారట. అలా కాకుండా ఎలాంటి లిఖితపూర్వక వాదనలు వాళ్ళు వినిపించినా కూడా సిబిఐ మంచిది కాదు, డబ్బులకు అమ్ముడుపోయింది, సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేతిలో పంజరంలో ఉన్నటువంటి చిలుక అని చెప్పి జనాలు భావించే అవకాశం ఉందట. వీళ్ళు ఇంకా సిబిఐ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తుందో ఏమవుతుందో అని చెప్పి వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ డిబేట్లలోనే చెప్పాను కదా, ఇన్క్లూడింగ్ సిబిఐ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వినిపించాల్సినటువంటి న్యాయవాది కూడా రఘురామకృష్ణంరాజు తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నటువంటి ఆ న్యాయవాది కూడా ఇక్కడ సిబిఐ ఎలాంటి వాదన వినిపిస్తే ఎటువంటి ప్రమాదమో ముందే చెబుతూ ఉన్నారు. ఈయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ఆయనకేమీ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని కనుక సిబిఐ కనుక పిటిషన్ దాకా లిఖితపూర్వక వాదన కనుక వినిపిస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు, ఇదే లిఖితపూర్వక వాదనలను ఆసరాగా చేసుకొని ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నాకు సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది చూడండి అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ వినిపించుకుంటారు,
మీరు అప్పుడు ఇబ్బందుల్లో పడతారు కాబట్టి ఆయనకు అనుకూలంగా లిఖితపూర్వక వాదన వినిపించకండి అని చెప్పి వీళ్ళు చెబుతున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగానే చెబుతున్నారులేండి. అరే అంటే ఇది బాగుంది, ఆయన జగన్మోహన్ రెడ్డి మంచోడు అని చెప్పి ఎక్కడన్నా ఏమంటారు సిబిఐ సర్టిఫికేట్ అయితే ఇవ్వదు కదండి. ఇక్కడ ఇష్యూ ఏంటి, బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారా ఉల్లంఘించలేదా, ఉల్లంఘించారు అని చెప్పి వీళ్ళు ఎందుకు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్లకు ప్రమోషన్లు ఇస్తున్నారంట, ఐఏఎస్లతో పని చేయించుకుంటున్నారట. మరి ఐఏఎస్లు ఏవైనా కేసులలో నిందితులుగా ఉండి ఉండింటే వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు అని చెప్పి పార్లమెంట్లో చట్టాలు చేయమని చెప్పండి రాబాయ్. ఎక్కడే కానీ కేసులలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎక్కడ పనిచేయట్లేదా, అండ్ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేయకూడదు అని చెప్పి పార్లమెంట్లో చట్టాలు చేయను రాబాయ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెయిల్ మీద ఉంటే ముఖ్యమంత్రిగా ఉండకూడదా, ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు రాజ్యాంగబద్ధంగా ఏవి కనుక ఏమంటారు ఆయనకి ఏమి పవర్స్ ఉండవా, ఆయన వృత్తిగానే ఆయన బాధ్యతలు కూడా ఆయన నెరవేర్చొచ్చా, ఇంక అంతే. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఏ బదిలీ కూడా చేయకుండా 2024 వరకు కనుక ఆయనతో వాళ్ళతోనే పని చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇబ్బంది ఏమి ఏమంటారు ఉల్లంఘనలకు పాల్పడనట్లు భావించాల్సి ఉంటుందా. నిందితులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో నిందితులను ఒకరిద్దరికే ప్రమోషన్లు ఇస్తున్నాడా, మిగతా ఏఐఎస్లకు ప్రమోషన్ ఇవ్వట్లేదా, మిగతా ఎవరిని బదిలీ చేయట్లేదా, మిగతా ఎవరిని పక్క రాష్ట్రాల నుంచి డెప్యుటేషన్ల మీద తెచ్చుకోవట్లేదా, మిగతా ఎవరి నుంచి ఎవరిని కేంద్రం దాని నుండి డెప్యుటేషన్ల మీద తెచ్చుకోవట్లేదు. ఏం తేడిది మాకు వాదన రాబాయ్, ఇది నాకు అర్థం కాదు. ఏం తేడిది మాకు వాదన, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటివి వాళ్ళు వినిపించుకుంటూ పోతున్నారు. ఇది బెయిల్ నిబంధనలకు సంబంధించి సిబిఐ సింగిల్ లైన్లో వినిపించవచ్చు కదా, మేం పరిశీలించిన దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్లు మా దృష్టికి రాలేదు. ఒక లైన్ వేసేయచ్చు అట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు అవుతుందా, అది అవుతుందా, ఒక సింగిల్ లైన్లో వేయకూడదా. వాళ్ళు అట్లాగనే వేయకూడదని చెప్పి వీళ్ళే వాళ్ళను చేస్తూ అరే ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఇంకేదో అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ 30వ తేదీ అయినా వాళ్ళ లిఖితపూర్వక వాదన వినిపించకుండా మళ్ళీ ఏమైనా వీళ్ళకి ఏమైనా జ్వరం వస్తుందేమో, మళ్ళీ ఈసారి ఇంకెవరికైనా జ్వరం వచ్చి మళ్ళీ టైం అడుగుతారేమో, ఇవన్నీ అఫ్కోర్స్ సిబిఐకి సంబంధించి ఏమంటారు ఎప్పటి నుంచో ఇప్పుడేంది, కొత్తగా ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి, దాన్ని ఎవరు కాదంటలేరు చేయట్లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే వాళ్ళు ఆయన మీదకి వ్యతిరేకంగా చేస్తే సిబిఐ మంచిది, ఆయనకి ఏమైనా కనుక అనుకూలంగానే ఎక్కడ చేశారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదు కదా, మీరే నిర్ణయం తీసుకోండి అన్నారు, తర్వాత వాదనలు వినిపిస్తామన్నారు, తర్వాత ఇంకేదో ఆయనకు జ్వరం వచ్చింది ఇంకో కొంచెం టైం అడిగారు. ఒకవేళ నిజంగానే బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినా కూడా ఒక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారు సాక్షులను ప్రభావితం చేశారని చెప్పి ఎక్కడుంది, ఒక ముఖ్యమంత్రి తన విధులను నిర్వర్తించినా కూడా అవి ఉల్లంఘన కిందకే వస్తుంది అనుకుంటే పార్లమెంట్లో చట్టం చేసి ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దు, మంత్రులు కావద్దు, ఎంపీలు కావద్దు, ఎమ్మెల్యేలు కాదని చెప్పి చట్టం చేయండి రాబాయ్, మీ ఏడుపు అప్పుడైనా పోలీస్ స్టాప్ పడుతుందేమో. బాబోయ్ ఇది అరాచకం రా అయ్యా నిజంగా.